రాష్ట్రంలోనే ఆసక్తికరంగా మారి మగన్ ఎమ్మెల్యే లోగోలు దించండి. ఎక్కడైనా మున్సిపాలిటీలో ఏం చెప్తారు మామూలు ఎలక్షన్లు మేము వచ్చేస్తాం మీరు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు. సేవ్ తాడిపత్రి అన్నాం వాళ్ళు మున్సిపాలిటీ గురించి ఆలోచన పబ్లిక్ వాళ్ళ కష్టాలు విపరీతం అయిపోయింది. మామూలుగా మున్సిపాలిటీకి నిలబడితే డెవలప్మెంట్ మీరు అడిగిందండి ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు అధికారంలో ఉంది మరి మీరు ప్రతిపక్షంలో ఉండి గెలుపొందారు అభివృద్ధికి లోగోలు డౌన్ చేయను ఇంకా డబ్బులే ఉండాలని ఏం లేదు చేసి చూపిస్తా. I have that will, I have that power. ఇది ఏది తివాల విజయనా ఉన్ని ఉన్ని అభివృద్ధి పనుల కాంట్రాక్ట్ల విషయంలో ఎలా నా దొప్పదు నాకే చెప్తున్నా మా ఎంపీ గారు ఫండ్స్ చేస్తే లోగల్ మళ్ళీ తీసుకుని ఉండు ఎవరు ఇది చేయము అండ్ కాంట్రాక్ట్స్ కూడా నా టీఫై ముందుకు పెట్టు ఎంపీ గారు కూడా ఇదే రిక్వెస్ట్ ఐ విల్ మీట్ బోత్ ఆఫ్ దెమ్ అట్లీస్ట్ రైట్ ఎ లెటర్ టు దెమ్ ఐ విల్ గో టు ఈవెన్ బొచ్చ అండ్ ఈవెన్ టు జగన్ కూడా ఇప్పుడు సార్ ఫండ్స్ కూర్చుంటే ఫండ్స్ వస్తారు ఈవెన్ సెంటర్ రావచ్చు అమృతం ఇవన్నీ తెచ్చినాం పోయినాయి ఇప్పుడు అమృతం రాదు బట్ ఆ ట్యాంక్స్ ఉన్నాయి కదా అన్ఫినిష్డ్ ట్యాంక్స్ దట్ ఐ విల్ డూ ముఖ్యమంత్రిని కలిసి అదనపు నిధులు కానీ ఏమన్నా ప్రత్యేకతలు దీనికి ఇప్పటికే 20 అవార్డులు తీసుకుంది ప్రత్యేకంగా నిధులు ఏమన్నా కేటాయించుకుంటారా ముఖ్యమంత్రిని ఏమన్నా కలిసి ఏం తప్పు లేదు ఇదే సీఎం ఆంధ్రప్రదేశ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇప్పుడు మాకు జగన్ నా టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ నమ్మకం ఎందుకంటే వాళ్ళ నానే నన్ను పొగిడాడు ఆయనకు తెలుసు జగన్ కూడా తెలుసు డెఫినెట్లీ హెల్ప్ మీ ఇప్పుడు ఎట్లా హెల్ప్ చేశాడు భారత్ అడ్డం ఉంది ఈరోజు చైర్మన్షిప్కి నథింగ్ రావడం కూర్చోడం పోయింది నిజంగా అనుకుంటే ఇప్పుడే పరిస్థితుల్లో ఏ జేబీఎన్ డౌన్ చేయించాలి సో హ్యాట్స్ అప్ టు ఇవ్వంటే జగన్ ఈరోజు నిజంగానే పైకి వచ్చే పరిస్థితుల్లో మేము చైర్మన్ అయినామంటే నాకు ఎందుకో తెలియదు కానీ నా భారత్ కొంచెం డౌన్ చేయను భారత్ టీ ఫైవ్ ప్రతి దాంట్లో అందుకే కదా శేఖర్ పైకి ఇది కూడా కప్పు కూడా పెట్టాను ఒక 4 డేస్ ఊరుకుంటాను అవుతుంది తీసుకున్న కప్పు ఎల్గిట్ దిస్పి ఎందుకంటే ప్రతి దానికి ఏదైనా మంచి పని చేస్తే దానికి అప్రిషియేషన్ ఉండాలి సరిపోలేదని చెప్పకూడదు. They are the best for me regarding all the solutions. మనం ఏ దానికి దానికి సంబంధించి మనం చెప్పాలి దే ద బెస్ట్ సార్ తాడిపత్రికి సంబంధించి మీకు ఏ టార్గెట్ ఉంది సార్ ఖచ్చితంగా విల్ బి ఫ్రెండ్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ప్లీజ్ వైఎస్ఆర్ సిపి అధికారంలో వచ్చిన తర్వాత మొదటిసారిగా తాడిపత్రిలో ఎలక్షన్ జరగడం జరిగింది. ఈ ఎలక్షన్లు ఎంత ప్రశాంతంగా జరిగిందో అది జిల్లా వ్యాప్తంగా అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు కూడా ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరగాలనేది నా అభిప్రాయం. గత ప్రభుత్వం కానీ గతంలో ఉండేటువంటి నాయకులు కానీ ఇప్పుడు కూడా ఎలక్షన్ రోజు ప్రశాంత వాతావరణం అనేది ఉండేది కాదు. అలాంటి జరగకుండా ఈ సంఘటనలు కూడా లేకుండా ప్రశాంతంగా జరపడమే మా పార్టీ సిద్ధాంతాలు మా సిద్ధాంతాలు.
ఆ నేపథ్యంలోనే మాకు 16 సీట్లు రావడం జరిగింది, అతనికి 18 సీట్లు రావడం జరిగింది. అతను క్యాంప్ ఎత్తకపోయి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అతని క్యాంప్లోనే పెట్టుకొని సభ్యులు మాత్రమే కార్పత్రికి తీసుకొచ్చి ఇక్కడ ఎవరున్నా కానీ మీరు పొరపాటున వైఎస్ఆర్ సిపికి మద్దతు తెలిపితే మీ బంధువులందరినీ ఆడు ఉండాలి, మీ తల్లిదండ్రులు మీ భర్తలు అందరూ వాళ్ళని అతమార్చే ప్రయత్నం చేస్తా అని చెప్పడం జరిగింది. అంతేకాదు అతని ఎలక్షన్ల ముందు 5 మంది చైర్మన్లు సంవత్సరానికి ఒకసారి చైర్మన్ మారుస్తా, 5 మందిని వైస్ చైర్మన్లు చేస్తా, కులాల్లో ఖచ్చితంగా చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ అతని ఎలక్షన్లో మెజార్టీ వచ్చిన తర్వాత అతని కుట్రలు కుతంత్రాలు కూడా బయట ఉన్నాయి. అతను పదవి లేని బతికే ఉండే పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ఎంతసేపు అధికారం ఉండల్లా అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు హింసాత్మక కార్యక్రమాలు చేయాలనేది అతని ఆలోచన. ప్రజలు ఇప్పటికైనా మమ్మల్ని తిరస్కరించిన దానికి మేము బాధపడడం లేదు. ఏ నాయకుడు ఏ విధంగా ఉండాలి అనేది ఒకసారి ఆలోచన చేస్తే మంచిది. అతను ఎన్ని అబద్ధాలు అన్నాడు, సేవ్ తారిపిత్రే, సేవ్ తారిపిత్ర కాదు కానీ సేవ్ చేసి అన్నింటి కనుక బాగుంటుంది. మా కుటుంబాన్ని మమ్మల్ని మీరు కాపాడి మీరు ఇబ్బందులకు గురవుతారండి అనే ఉద్దేశం తప్ప రెండోది లేదు. అంతేకాదు దీనికి నిదర్శనం వాళ్ళు విజయం సాధించిన తర్వాత దీనికి నిదర్శనము చుట్టుపక్కల రుణర్మణంలో ప్రతి గ్రామంలో కక్షలు కార్పణాలు లేపేదానికి తయారైనాడు. 2 రోజుల నుండి కూడా గంగాదేపల్లి గ్రామంలో చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఈరోజు హత్య చేయడానికి కూడా ప్రయత్నం చేసి తీవ్ర గాయాలతో కూడక పడడం జరిగింది. ఇతనికి అధికారం ఉంటే ఎంత దూరమైన పోగలుగుతాడనేది నా నమ్మకం. అంతేకాదు మేము ఎప్పుడు చెప్తున్నాము, చైర్మన్గా అతను అయినప్పుడు కూడక మమ్మల్ని అడిగితే తాడిపత్రి అభివృద్ధి కోసం మేము కృషి చేస్తామని కూడా చెప్పడం జరిగింది.